నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలో కియా ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడి. ఘనంగా అంబేద్కర్ 62వ వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల నేతలు. ఘనంగా హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. గౌరవ వందనం స్వీకరించిన ఐజీ, అర్బన్ రూరల్ ఎస్పీలు హోంగార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటన. విజ్ఞాన మందిరంలో మెగా గ్రౌండింగ్ మేళా. 135 కోట్ల విలువైన పనిముట్లు పంపిణీ. పేదరికంపై గెలిపే లక్ష్యమన్న మంత్రి నక్కా ఆనందబాబు. టెక్నాలజీ రంగంలో మరో మైలురాయిని చేరుకున్న వివిఐటి. సివిల్ విభాగంలో శిక్షణకై ఎంఓయూ చేసుకున్న వివిఐటి, సిఐడిసి. నగరంలో మహానటి సావిత్రి జయంతోత్సవాలు. నాథ్ సెంటర్కు ఘంటసాల సావిత్రి సర్కిల్గా నామకరణం చేయాలని ఆకాంక్షించిన కళా పోషకులు. పర్యావరణ హితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రానున్న రోజుల్లో సౌర విద్యుత్ యూనిట్ రూపాయన్నరకే లభించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సచివాలయంలో కియా ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించే వాహనాల ప్రోత్సాహకానికి కియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కియా ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు వెలకపూడి సచివాలయంలో ప్రారంభించారు. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్లు ఈ వాహనంలో ప్రయాణించవచ్చు. అత్యంత ఆధునిక హైబ్రిడ్, నిరో ప్లగిన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను ప్రభుత్వానికి కియా బహుమతిగా ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కారులో ప్రయాణించి వాటి పనితీరును పరిశీలించారు. వెనకబడిన అనంతపురం జిల్లాలో కియా అడుగుపెట్టడంతో రూపురేఖలు మారిపోయాయని చంద్రబాబు అన్నారు. Even in Andhra Pradesh, if you see, total vehicles, we want to convert into electrical vehicles. As on today, around 700 cars are operating in Andhra Pradesh in 5 cities. And also 1500 cars are coming January, March another 4000, December 2019 another 10,000. And also, all buses, immediately we are going 400 buses, electrical buses. I want to convert buses, cycles, scooters, three-wheeler, everything. One example, we are purchasing nearly 7,500 electrical three-wheelers for garbage collection across the state by end of January 30th. That is how we are going in a big way. Everywhere I am transforming. I am very happy for that. And also if you see, 100 chargers, we are డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ మేరకు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అంబేద్కర్ 62వ వర్ధంతి కార్యక్రమం గురువారం నగరంలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నిండాయని ఈ సందర్భంగా నక్కా తెలిపారు. అయితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం పాలన సాగిస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరుస్తుందని ఆయన ఆరోపించారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలో తగిన గుణపాఠం తప్పదని ఆయన వెల్లడించారు. ఈ దేశంలో సమసమానత్వం, సౌభ్రాతృత్వం, సహజీవనంతో మెలగాలని చెప్పి రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతల్ని రూపుమాపాలి, అందరూ ఒకటిగా ముందుకెళ్లాలని చెప్పి చేసినటువంటి ఆలోచన మరి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. కానీ ఆ రోజు వరకు ఈరోజు వరకు కూడా ఆ రోజు నుండి పాలకులు అత్యధిక కాలం
పరిపాలన చేసినటువంటి పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విధానాలని మర్చిపోయినటువంటి విషయం కూడా జ్ఞప్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పొందుపరిచినటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యాంగ నిర్మాతని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. 56వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేంజ్ ఐజీతో పాటు అర్బన్ రూరల్ ఎస్పీలు పాల్గొన్నారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలందిస్తున్నారని ఐజీ గోపాలరావు, అర్బన్ రూరల్ ఎస్పీలు విజయారావు, రాజశేఖర్ బాబు చెప్పారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 56వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డుల సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి వేతనాలను ఇటీవల పెంచడం కూడా జరిగిందన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారంకు తమ వంతు కృషి అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈరోజు హోంగార్డ్స్ రేజింగ్ డే ప్లటూన్ ఇన్ఛార్జిగా 2వ ప్లటూన్ ఇన్ఛార్జిగా శ్రీ ఎం తిరుపతయ్య హోంగార్డ్స్ 82 హోంగార్డ్స్ వారి యొక్క మీ గుర్తు పావురాలు మీ పావురాలను స్వేచ్ఛగా వదిలేసేశారు సార్. మన సార్ మీ హోంగార్డ్స్ అందరూ కూడాను ఇలాంటి మహోన్నతమైనటువంటి హోంగార్డ్ నెంబర్ 31 కేవి రామకృష్ణ ఏపీఎస్ ఆర్టీసీ హోంగార్డ్ నెంబర్ 123 పి సురేష్. చాలా వేకెన్సీస్ ఉంటా ఉండేవి హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ లో. ఎవరు దొరుకుతారా హోంగార్డ్ గా పెట్టుకోవడానికి అని పోలీస్ ఆఫీసర్స్ వెతుకుతా ఉండేవారు అన్నమాట. ఖాళీలు అలాగే ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు హోంగార్డు ఉద్యోగానికి కానిస్టేబుల్ ఉద్యోగానికి సమంగా డిమాండ్ పెరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంత పోటీ ఉందో హోంగార్డ్ ఉద్యోగానికి కూడా మేము రిక్రూట్మెంట్ అనౌన్స్ చేస్తే అంతకు సమంగా పోటీ ఉంటుందన్నమాట. అంటే హోంగార్డ్ ఉద్యోగం ఎంత ఆకర్షణీయంగా ఇప్పుడు తయారైంది అనేది మీకు తెలుసు, మనందరికీ తెలుసు. అంటే మీకు హోంగార్డ్ ఉద్యోగంలో గౌరవం పెరగటం, నెక్స్ట్ ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినట్టు రెమ్యూనరేషన్ ట్రైనింగ్ అకాడమీస్ దగ్గర నుంచి ఈరోజు లోకల్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో దొంగలను పట్టుకునేదాకా నేరస్తుల్ని పట్టుకునే విధంగా రక్షక వెహికల్స్ లో సంచారం చేసే దగ్గర నుంచి రోడ్ సేఫ్టీ వెహికల్స్ లో తిరిగి రోడ్డు ప్రమాదాలను నియంత్రించేంత వరకు అధికారులు దగ్గర సీసీటీఎన్ఎస్ వర్క్ లోనే కాకోకుండా మరి ఈరోజు డాగ్ స్క్వాడ్స్ ఇట్లా సెక్యూరిటీ ఎక్విప్మెంట్ డిఎఫ్ఎంఓ ఆపరేషన్స్ లో కానీ లేకపోతే ఇతరత్ర నిన్న మేము కండక్ట్ చేసిన కార్డింగ్ సెర్చ్ ఆపరేషన్స్ లో కానీ ఇట్లాంటి వివిధ రకాలైన భద్రతాపరమైన చర్యల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్ లో ఉపయోగపడవచ్చు, ఫింగర్ ప్రింట్ తీసుకోవడంలో ఉపయోగపడవచ్చు, అదేవిధంగా సాంకేతికత అందిపుచ్చుకునేసేసి ముందు కదడం కావచ్చు, అన్నిట్లో పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అన్ని ఉద్యోగాలు ఈరోజు అంతకంటే బాగా ఈరోజు హోమ్ బ్లాక్స్ చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈరోజు పేదరికంపై గెలుపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి 4,000 యూనిట్లకు 135 కోట్ల రూపాయల పనిముట్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
పేదరిక నిర్మూలనకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం పేదరికంపై గెలుపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ కోన శశిధర్, నగర కమిషనర్ శ్రీకేష్, ఇతర నేతలు, అధికారులు పాల్గొని అంబేద్కర్, జ్యోతిరావు ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదరణ పథకం అమలులో భాగంగా మెగా గ్రౌండింగ్ మేళాన్ని నిర్వహించి 4,000 యూనిట్లకు 135 కోట్ల విలువైన పనిముట్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. గత పాలనలో అనేక కార్పొరేషన్లు మూతపడి పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతం పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున రుణాలు, పనిముట్ల పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన సూచించారు. ఎస్టీకి సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసి కానీ, ఎస్టీకి సంబంధించి ఎన్ఎస్టీఎఫ్డిసి కానీ, ఎన్ఎస్కేఎఫ్డి సఫాయి కర్మచారులకు సంబంధించి ఎన్ఎస్కేఎఫ్డిసి ద్వారా ఇవాళ 100 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బ్యాంకులతో కూడా పని లేకుండా రుణాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తామన్నా. ఇలా అనేక రకాలుగా ఇన్నోవా కార్లు ఇచ్చాం, బొలేరో వాహనాలు ఇచ్చాం, అనేక రకాల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి పంచాయతీల్లో ఈ క్లీనింగ్ ఏదైతే ఉందో చేపట్టడానికి దాదాపు 7,500 ఆటోలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వబోతా ఉన్నాం. వివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ సిఐడిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సివిల్ విభాగంలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విద్య, టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న నంబూరు వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల మరో మైలురాయిని చేరుకుంది. ఈ మేరకు వివిఐటి ఇంజనీరింగ్ కళాశాలతో నైపుణ్యాభివృద్ది సంస్థ సిఐడిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సివిల్ విభాగంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా సిఐడిసి సంస్థ జనరల్ డైరెక్టర్ పిఆర్ స్వరూప్, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రేరా ప్రతినిధులు చందు సాంబశివరావు, రేణుక, వివిఐటి కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఓయు ఉద్దేశాన్ని వారు మీడియాకు వెల్లడించారు. సివిల్ విభాగంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ యువతకు సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో వివిఐటి సిఐడిసి చేసుకున్న అవగాహన ఒప్పందం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని వారు ప్రకటించారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా సివిల్ రంగంలో మంచి నైపుణ్యం తీసుకున్న గ్రామీణ పేద యువతకు వారి జీవన ప్రమాణాలు బాగా మెరుగుపడతాయని అతిథులు చెప్పారు. The regulation is anyway there, but then development is going to be the focus. So there are going to be number of training programs that will be launched, and these training programs will give opportunities to our students to get into the kind of value-added jobs, not only in the state but also in the country and even abroad. So best of luck to the students and best of luck to VVIT, and we really respect our association with VVIT as well as Andhra Pradesh RERA. వాళ్ళు అంటే దేశం అంతా ఎక్కడ బాగా జరుగుతుందని చూసి ఒకసారి కేరళలో వెళ్ళి చూశారు. కేరళలో ఇలాంటి జరగటం చూసి వెంటనే సిఐడిసి డీజీఎం గారు స్వరూప్ గారిని అడిగి మా స్టేట్లో కూడా చేస్తాం, ఇక్కడ వెంటనే కావాలంటే జస్ట్ 2 వీక్స్లో, అంటే 2 వీక్స్ కూడా పట్టలేదు యాక్చువల్గా, ఒక 10 డేస్లో వాళ్ళు అడిగారు, వచ్చి ఇక్కడ ఎంఓయూ చేసుకొని ఇక్కడ యాక్టివిటీ మొదలు పెట్టారు. రాష్ట్రంలో మంచి మనుషులు ఉండి జరుగుతాం, ఏదైనా పని చేయాలనుకుంటే ఎంత బాగా జరుగుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మా పిల్లలు బాగా ఇది యూటిలైజ్ చేసుకొని స్టేట్లో ఉన్న మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి ఇది ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. వివిఐటికి సిఐడిసికి మధ్య జరిగినటువంటి ఈ ఎంఓయు మన రాష్ట్ర స్థిరాస్తి డెవలప్మెంట్లో, మన యువతకి మంచి భవిష్యత్ ఇవ్వడంలో, మన యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఇవ్వడంలో చాలా కీలకమైనటువంటి స్టెప్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రంగంలో కూడా టెక్నాలజీని ఉపయోగించడం కానీ, ఇక ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులని
బెస్ట్ టెక్నాలజీని అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అలాగే ఇంకా కొంతమంది ఇండస్ట్రీకి స్కిల్ డెవలప్మెంట్ లాగా అన్నమాట ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడానికి ఈరోజు సిఐడిసి అండ్ వివిఐటీ ఒక ఎంఓయూ సైన్ చేయటం జరిగింది. 50వ డివిజన్లోని నెహ్రూ నగర్ వాటర్ ట్యాంకుల వద్ద ఈరోజు వార్డు దర్శిని నగర వికాసం కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. అతిథులుగా రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, టీడీపీ నేతలు ఎర్రగోపు నాగేశ్వరరావు, రావుల మణి, అయ్యశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. పేదల నుండి అర్జీలు, సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజా మాస్టర్, మద్దాలి గిరిధర్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 165 రూపాయలు ప్రభుత్వం మీ నుంచి ప్రభుత్వం ఇష్టంగా కడుతుంది, 1000 రూపాయలు మాత్రం మీ దగ్గర కడతా ఉన్నారు, కట్టించుకుంటా ఉన్నారు. మరి నాకు ఒక మంచి లబ్ధి. మరి ఎక్కడైతే కుటుంబానికి కష్టం వచ్చిందో, ఎందుకంటే ఏదైనా కష్టం అనేది అకస్మాత్తుగా వస్తుంది, మనకు తెలిసిన ఒక కష్టం. మరి అలాంటి కష్ట సమయాలు యాక్సిడెంట్ కానీ ఏదైనా మరి ఇంటి పక్క చనిపోతే, సంపాదించుకునే వాడు చనిపోతే మరి నా ఇంటికి మహానటి సావిత్రి జయంతోత్సవ కార్యక్రమం ఈరోజు నాస్ సెంటర్లోని ఆమె కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. కళా దర్బార్ అమరావతి అధ్యక్షులు పొత్తూరి రంగారావు, ఉపాధ్యక్షులు రామ్మోహన్ రావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. కళా ప్రముఖులతో కలిసి మహానటి సావిత్రి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్, పాతూరి రంగారావు మాట్లాడుతూ సహజ నటిగా తన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను మరిపించిన మహానటి సావిత్రి అన్నారు. నాస్ సెంటర్ను ఘంటసాల సావిత్రి సర్కిల్గా అధికారులు నామకరణం చేయాలని ఆకాంక్షించారు. వరకు అంత ముందు కానీ ఇప్పుడు కానీ 100,000 సినిమాలు వచ్చినప్పుడు కూడా సావిత్రి గారి రూపం, సావిత్రి గారి నటన ప్రజల మదిలో అలా వచ్చింది. అలా చేస్తారు ఆమెలాంటి నటి, ఆమెలాంటి హావభావాలు, ఆమెలాంటి మొక్కవలికలు, ఆమెలాంటి నటన రూపం ఏ సెంటర్లే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఘంటసాల గారిది సావిత్రి విగ్రహాలు మేము ఈ నా సెంటర్లో నెలకొల్పి కళాకారులకి ఒక ఆనాటి కళాకారులను గుర్తు చేయాలనే తలంపుతో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ప్రతి డిసెంబర్ 4న 6న ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలు మేము జరుపుతున్నాం. గుంటూరు ప్రజలు ఎంతోమంది మాకు సహకరిస్తున్నారు అన్ని విధాల. అలాగే మహానటి చిత్రం మీరంతా చూసే ఉంటారు. ఆ చిత్రంలోని కథానాయికి కూడా ఈ విగ్రహం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ సర్కిల్ని ఘంటసాల సావిత్రి సర్కిల్గా మార్చాలని మా సంస్థ తరఫున మేము ప్రతిపాదిస్తున్నాం మున్సిపాలిటీకి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కోనశేఖర్, అర్బన్ ఎస్పీ విజయారావు ఘన నివాళులర్పించారు. అదేవిధంగా రాజ్యాంగ విశిష్టత గురించి వారు వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తితో పేదల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోనశేఖర్, అర్బన్ ఎస్పీ విజయారావు వెల్లడించారు. ఈ మేరకు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లార్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్, ఎస్పీ పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా కోనశేఖర్ విజయారావు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందించి తగిన విధంగా రక్షణ కల్పిస్తామని వారు తెలిపారు. గ్రౌండింగ్ మేళా అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలకి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి, పేద ప్రజలకి ఈరోజు 14,000 మందికి మనము ఈరోజు అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే మరి అంబేద్కర్ భవన్ ఒకటి మనకి జిల్లాలో అసంపూర్తిగా ఉంది. దానికి గడిచిన నెల మంత్రి గారు, మంత్రివర్యులు ఆనందబాబు గారు 6 కోట్ల రూపాయలు అదనంగా శాంక్షన్ చేయడం జరిగింది. దార్శనికత, ఒక మార్గదర్శకత్వం, ఒక రోల్ మోడల్ అంటూ ఎట్లా ఉంటుందో అది చూపించిన ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అట్లాంటి మార్గదర్శనీయులు మన సంతానాలకి, మన కుటుంబాలకి కూడా రాబోయే జనరేషన్స్కి ఎంతో అవసరం. ఒక మోడర్న్ వరల్డ్, మోడర్న్ ఇండియా, మోడర్న్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, లేకపోతే దళితుల, లేకపోతే
శ్రీ వెంకటేశ్వర అజ్ఞాన మందిరంలో ఈ నెల 8-9 తేదీల్లో జరిగే అరసం రాష్ట్ర మహాసభలను సాహితీ మిత్రులంతా జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం పిలుపునిచ్చింది. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరసం రాష్ట అధ్యక్ష కార్యదర్శులు పెనుగొండ లక్ష్మీనారాయణ, వల్లూరి శివప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. 8న వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కవి కోకిల గుర్రం జాష్వా విగ్రహం వరకు కవులు కళాకారులతో ప్రదర్శన ఉంటుందన్నారు. అలాగే సాహితీ గోష్ఠులు, కథా సంపుటిల ఆవిష్కరణలు ఉంటాయని శివప్రసాద్, అజయ్ కుమార్ తెలిపారు. ఈ 75 ఏళ్లలో జరిపినటువంటి ఉద్యమాల్ని, చేసినటువంటి ప్రస్థానాన్ని గురించి ప్రత్యేకంగా ప్రసంగించడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగేటటువంటి సాయంత్రపు సభలో ప్రత్యేకంగా అస్తిత్వవాద ఉద్యమాల పట్ల అరసం నిబద్ధత ఏమిటి అనేటటువంటి దాని మీద దళిత ఉద్యమం, మైనారిటీ, అదేవిధంగా స్త్రీవాద ఉద్యమం మొదలైనటువంటి ఉద్యమాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మేడిపల్లి రవికుమార్ లాంటి వాళ్ళు వచ్చి ఆ ప్రసంగాలు ప్రత్యేకంగా ఆ ఉద్యమాల మీద చేస్తారు. ఆ తర్వాత 4 గంటలకి ప్రత్యేకించి రచయితలు, కళాకారుల పాదయాత్ర విజ్ఞాన మందిరం నుంచి పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీ సెంట్లోని అంబేద్కర్ విగ్రహానికి నేతలు పొలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాలు పాలన సాగించాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు సూచించారు. ఈ మేరకు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ, బీజేపీ, వైసీపీ, సిపిఐ, సిపిఎం పార్టీ నేతలు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రచన ద్వారా పేదల జీవితాల స్థితిగతులను మార్చిన మహనీయులు అంబేద్కర్ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక వరప్రసాద్, ఇతర నేతలు తెలిపారు. అయితే ప్రస్తుతం కొందరు నేతలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా నియంతలవ పాలన సాగిస్తున్నారని వారు ఆరోపించారు. అలాంటి వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వారు పేర్కొన్నారు. మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఎంతో మంది త్యాగజనులు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు ఇలాంటి గొప్ప మహానుభావులు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని, ఒక వ్యవస్థను నిర్మించుకున్నాం. ఈ 70 సంవత్సరాల రాజ్యాంగం ద్వారా అనేక ఫలితాలు సాధించినప్పటికీ కూడా ఇంకా సాధించిన విజయాల కోసం, సాధించిన వాటి కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం యొక్క విలువలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఈనాడు ఉన్నటువంటి యువత ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అణగారిన వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు కూడా మరి రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచి తనదైన శైలిలో తనకున్నటువంటి అపారమైనటువంటి నాలెడ్జ్తో ఈ రోజుకి కూడా భారతదేశం వైపు అన్ని ప్రపంచ దేశాలు కూడా తొంగి చూసే విధంగా రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి రాజ్యాంగ నిర్మాతకు. పిడుగురాళ్లలో ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఒంటరిగా ఉన్న పోలా సంస్థలపై మోదీ దుండగులు హతమార్చారు. బీరువాలోని కొన్ని ఆభరణాలు నగదు మాయమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఇది చోరీకి వచ్చిన దొంగ పనే అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ది గుంటూరు చిల్లీ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని మిర్చియార్డులో మహారుద్రుడికి విశేష అభిషేకాలు నిర్వహించారు. మిర్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారులతో పాటు హమాలి వర్కర్లు ఈ పూజల్లో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం ప్రతి 7 ఈ పూజలను యాడ్లో నిర్వహిస్తున్నట్లు చిల్లీ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి రోసయ్య తెలిపారు. ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుంటూరు మిర్చి యార్డులో ప్రతి సంవత్సరంలాగా ఈ రోజు కూడా కార్తీక మాసం చతుర్దశి రోజున శ్రీ మహారుద్రుడికి ఏకాదశ రుద్రాభిషేకం ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు మిర్చి యార్డులో అందరం కూడా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, ఎగుమతిదారుడు, దిగుమతిదారుడు, అలాగేవిధంగా మరి గుమస్తా సోదరులు, కార్మికులు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గుంటూరులో ఆధునికీకరించిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. గోదావరి గ్రామీణ బ్యాంక్ ద్వారా ప్రతి ఏటా 220 బ్రాంచులతో 8,000 కోట్ల బిజినెస్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు అధికంగా రుణాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయదారులకి
అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకి రుణ సౌకర్యం కల్పించటం, అలాగే బ్యాంకింగ్ సౌకర్యం కల్పించటంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఈ డిపాజిట్స్ అడ్వాన్సెస్లో కూడా 92% ఆఫ్ అడ్వాన్సెస్ ప్రాధాన్యతా రంగాలకి ఇవ్వటం జరుగుతుంది. ప్రాధాన్యతా రంగం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం వ్యవసాయ రంగం కానివ్వండి, చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారస్తుల్ని ప్రధాన రంగాలుగా నిర్ణయించడం జరిగింది. సో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు తను ఇస్తున్నటువంటి ప్రతి 100 రూపాయల్లో 92 రూపాయలు ఈ ప్రాధాన్యతా రంగాలకే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే లాభాపేక్ష కన్నా కూడా గ్రామీణాభివృద్ధికి దోహదం చేయడం కోసమే ఈ యొక్క సంస్థ ప్రథమ ఉద్దేశం. నల్లచెరువులో ఈరోజు ముస్లిం మైనార్టీ మహిళలకు కుటుంబ మిషన్ల పంపిణీ జరిగింది. ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జరిగిన కార్యక్రమానికి జడ్పీటీసీ మస్తాన్ షరీఫ్ హాజరయ్యారు. అలాగే డివిజన్ టీడీపీ అధ్యక్షులు రఫీ, యోగేశ్వరరావు, రమణమ్మ, కాదర్పుడే, బాజీ పాల్గొన్నారు. శిక్షణ పొందిన పేద ముస్లిం మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి క్రింద కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రతి పేద మహిళ తమ కాళ్లపై తాము నిలబడి నెలకు కనీసం 10,000 రూపాయలు అర్జించాలన్నదే టీడీపీ లక్ష్యమని మస్తాన్ షరీఫ్ పేర్కొన్నారు. మరి ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం మహిళలు ఆర్థికంగా తమ ఎదుగుల కావాలని, ఈరోజు తమ ఇళ్లలో తాము ఉండి మరి 10,000 రూపాయలు సంపాదించుకోవాలనే ధ్యేయంతో ఈరోజు మరి మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక విధమైనటువంటి కార్పొరేషన్ ద్వారా ఈరోజు వాళ్ళు ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. బ్రాయిపేట ఆటో లైన్లోని బ్రాహ్మణ సేవా సదన్లో ఈరోజు ఉపనిషత్తుల పారాయణ వేద పఠన కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి తుళ్లూరి ప్రకాష్, అధ్యక్షులు బాలకృష్ణ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ గంభీరానంద భారతి మహాస్వామి హాజరయ్యారు. వేద విద్యార్థులకు వస్త్రతాంబూలాలు బహుకరించారు. ఈ సందర్భంగా భారతి మహాస్వామి, ప్రకాష్, సాయి మాట్లాడుతూ ఉపనిషత్తుల పారాయణం, వేద పఠనం ద్వారా మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుందన్నారు. సేవే లక్ష్యంగా బ్రాహ్మణ సేవా సంస్థ పయనించడం హర్షదాయకమన్నారు. ఈ సంవత్సరం మన కార్తీక మాసం, ప్రతి గత 20 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఒక 1,600 నుంచి 2,000 మంది బ్రాహ్మణులు ఒక చోటగా చేరి కార్తీక మాసం వనభోజనాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మొన్న పోయిన నెల 25వ తారీఖున ఆ కార్యక్రమం జరిగి చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా గుంటూరు పట్టణంలో వేద పండితుల్ని, వేద నేర్చుకుంటున్న పిల్లల్ని ఒకచోటగా వాళ్ళని సన్మానించి పరమహంస పర్యవేక్షకాచార్య జగద్గురు శ్రీ 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 గంభీరానంద భారతీస్వామి వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వేద పాఠశాల విద్యార్థులచే వేద పఠనం కార్యక్రమం జరిగింది. ఇది గుంటూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సేవా సమితి వారు ఎంతో గర్వంగా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ దాతలు చాలామంది ముందుకొచ్చారు. అలానే ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. అలానే కార్యక్రమానికి విచ్చేసినటువంటి శివగంగా కన్స్ట్రక్షన్ సాధనలో గోరంట్లోని శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దాది శివబాబు, తాళ నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. గత 16 సంవత్సరాల నుంచి కార్తీక మాసం సందర్భంగా ప్రతి 4వ సోమవారం అన్నదానం కార్యక్రమం జరుగును. 7-8 వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ప్రతి మాస శివరాత్రి రోజు, నెలాఖరు రోజు దీపోత్సవం, కోటి దీపోత్సవం కార్యక్రమం, కోటి దీపారాధన మహోత్సవం చాలా కన్నులు పండగ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గోరంట గ్రామ ప్రజలు మరియు భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కోటి దీపోత్సవం కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే మొన్న జరిగిన అన్నదాన కార్యక్రమం అయితే ఇవాళ కోటి దీపోత్సవమే. శివగంగా కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినవి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి.
లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కళ్లజోడు మాయమవడం పట్ల వివిధ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఆనందబాబు, కలెక్టర్ కోనాశిస్తర్ ఎదుట దళిత ప్రజా సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. కొన్ని నెలల నుండి అంబేద్కర్ విగ్రహానికి కళ్లజోడు లేకపోయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాతని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కాంక్షిస్తూ ఈ నెల 8వ తేదీన అమరావతి రోడ్లోని శ్రీరస్తు మండపం వద్ద మందిర నిర్మాణ సన్నాహక సభ నిర్వహిస్తున్నట్లు వీహెచ్పీ తెలిపింది. గురువారం బ్రాడిపేటలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వీహెచ్పీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ శివశంకర్, జగద్గురు నిర్వికల్పనానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. అయోధ్యలో తక్షణమే రామమందిర నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలన్నారు. ఉపేక్షిస్తే హిందూ సమాజం సహించదని హెచ్చరించారు. రామమందిర నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతూ అమరావతి రోడ్లోని శ్రీరస్తు మండపం వద్ద సాగే సన్నాహక సభను యావత్ హిందువులు జయప్రదం చేయాలని శివశంకర్, నిర్వికల్పనానంద స్వామి పిలుపునిచ్చారు. విజయవాడ, గుంటూరు, నంద్యాల, కడప, కర్నూలు, అనంతపూర్, ఆదోని లాంటి మహా పెద్ద నగరాల్లో కూడా ఈ బహిరంగ సభలు నిర్వహించుకుంటున్నాము. రేపు 8వ తేదీ డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి హిందూ ఫార్మసీ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న శ్రీరస్తు కళ్యాణ మండపం ముందు ఉన్న గ్రౌండ్స్లో కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ సంకల్ప సభ పూజ్య స్వామీజీలు నిర్వహిస్తున్నారు. దానికి అందరూ విశేషమైన జనసందోహంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా. మనం ఏంటి ముఖ్య ఉద్దేశం? రామాలయం కట్టాలి. ఈ దేశం రామాలయంతో ముడిపడి ఉన్నది. 76 సంవత్సరాలు 350,000 మందిని చనిపోయారు. 77వ సంవత్సరంలో ఆ గుమ్మటాలు తీసిపారేసి బ్రాడీపేట జోస్ అలుకాస్ షోరూంలో ఈరోజు దివాళీ బంపర్ ప్రైజ్ వీక్లీ లక్కీ డ్రా విజేతలకు బహుమతుల పంపిణీ జరిగింది. ప్రథమ విజేత మోహన్ రెడ్డికి జోస్ అలుకాస్ ఎండీ వర్గీస్ అలుకాస్ కారును బహుకరించారు. అలాగే ద్వితీయ, తృతీయ విజేతలకు ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఎయిర్ కూలర్, తదుపరి విజేతలకు గ్రైండర్, మిక్సర్ తదితర బహుమతులను అందించారు. అనంతరం విజేతలైన కస్టమర్లను వర్గీస్ అభినందించారు. ఈ సందర్భంగా జోస్ అలుకాస్ పీఆర్ఓ బాబు మాట్లాడుతూ తమ కస్టమర్లకు భవిష్యత్తులో మరిన్ని బహుమతులు అందిస్తామన్నారు. ఇట్లాంటి ఆఫర్లు ఇంకా పైపై ఇంకా ముందు చాలా ఉంటాయని చెప్పేసి తెలియజేశారు. అంతేకాకుండా ఈ గృహోపకరణాలు ఏదైతే ఉన్నాయో, ఈ వాషింగ్ మిషను, దాని తర్వాత రిఫ్రిజిరేటర్, దాని తర్వాత గ్రైండరు, ఎయిర్ కూలరు ఇట్లాంటివన్నీ కూడాను ఈరోజు మా ఎవరైతే దీంట్లో విన్ అయ్యారో దీపావళి బంపర్ ప్రైజ్ ఆఫర్లో వాళ్ళందరూ కూడా బహుకరించడం అనేది జరిగింది. సో దీవాళీ బంపర్ డ్రాలో తనకు కారు రావడం ఆనందంగా ఉందని విజేత మోహన్ రెడ్డి తెలిపారు. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మేము ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్లు లేనండి. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళకి బంగారం కొనిపెట్టించాము. మా ఇంట్లో ఏదైనా శుభకార్యాలైనా ఇక్కడే కొట్టుంటాం. క్వాలిటీ అది మన్నిక లేకుండా బాగుంటుంది. బయట దానికన్నా బేరీజ్ చేసుకుంటే రేట్లు కానీ అన్నీ బాగుంటాయి ఇక్కడ. అందువల్ల కొన్నాము. 16,000కే ప్రైస్ తగ్గటం మాకు సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ లామ్ గ్రామంలోని శ్రీ గంగా ఉమాసహిత సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాస శివరాత్రిని పురస్కరించుకుని మహాశివునకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి అన్నాభిషేకం, జలాభిషేకంతో పాటు పలు అభిషేకాలు భక్తి శ్రద్దలతో చేపట్టారు. అదేవిధంగా సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండవగా సాగింది. వేద మంత్రోచ్చరణ నడుమ సాగిన ఈ పూజా కార్యక్రమాలలో గ్రామ పెద్దలు, స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మాస శివరాత్రి నాడు మహాశివునకు పూజలు నిర్వహించిన వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి గోలి శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఏటా ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకములు 108 ద్రవ్యాలతో అభిషేకములు, స్వామివారికి అన్నాభిషేకం, లక్ష విళవార్షణ, తనంతరం స్వామివారికి కోటి దీపోత్సవం, స్వామివారి కోటి దీపోత్సవం అనంతరం తీర్థపదార్థాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుగాగలరని మనవి. పటాభిపురంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి జరిగింది. రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వాలు పాలన సాగించడం దురదృష్టకరమని వైసీపీ నేతలు తెలిపారు. బలహీన వర్గాలను అవమానపరుస్తున్న టీడీపీకి తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఈరోజు విద్యార్థులు సాగించిన స్వచ్ఛతా ర్యాలీని నగర కమిషనర్ శ్రీకేష్ ఈరోజు ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రత చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాటలో యువత పయనించాలని స్టెప్ సీఈఓ రజనీప్రియ పిలుపునిచ్చారు. బీఆర్ స్టేడియం వద్ద జరిగిన సభ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. లక్ష్మీపురం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఈరోజు క్లీన్ అండ్ క్లియర్ కార్యక్రమం జరిగింది. రోటరీ క్లబ్ నాన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యన ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో కియా ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడి. ఘనంగా అంబేద్కర్ 62వ వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల నేతలు. ఘనంగా హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. గౌరవ వందనం స్వీకరించిన ఐజీ, అర్బన్ రూరల్ ఎస్పీలు హోంగార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటన. విజ్ఞాన మందిరంలో మెగా గ్రౌండింగ్ మేళా. 135 కోట్ల విలువైన పనిముట్లు పంపిణీ. పేదరికంపై గెలిపే లక్ష్యమన్న మంత్రి నక్కా ఆనందబాబు. టెక్నాలజీ రంగంలో మరో మైలురాయిని చేరుకున్న వివిఐటి. సివిల్ విభాగంలో శిక్షణకై ఎంఓయూ చేసుకున్న వివిఐటి, సిఐడిసి. నగరంలో మహానటి సావిత్రి జయంతోత్సవాలు. నాథ్ సెంటర్కు ఘంటసాల సావిత్రి సర్కిల్గా నామకరణం చేయాలని ఆకాంక్షించిన కళాపోషకులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.